హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీస్ అదే చాలామందికి ఆ పాలిటీలో ఉన్న పార్ట్స్ ఆర్టికల్స్ షెడ్యూల్స్ వీటి మధ్య డిఫరెన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు అర్థమైనట్టు అనిపించినా సరే ఎగ్జామ్ హాల్లో సడన్గా కన్ఫ్యూజన్ వస్తుంది సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాసేపు నేను ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అనుకోండి ఆ స్కూల్లో పిల్లల్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను సో వాళ్ళ కోసం నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నిటిని కూడా ఒక బుక్లో రాసి ఆ బుక్స్ అందరికీ చూపిస్తాను అనమాట మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి లేదంటే నా స్కూల్ నుంచి వెళ్ళిపోండి అని ఓకే సో దానికోసం నేను రాసే రూల్ బుక్ పేరు ఏం పెడుతున్నాను అంటే స్కూల్ రూల్స్ లేదా స్కూల్ రాజ్యాంగం అని పేరు పెడుతున్నాను ఓకే ఈ బుక్లో ఏముంటాయి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉంటాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ రూల్స్ ఎలా ఉన్నాయనేది ఓకే ఇవి స్కూల్ రూల్స్ అనమాట ఎన్ని రూల్స్ ఉన్నాయి నా బుక్లో సిక్స్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటి టీచర్స్ని కొట్టకూడదు వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వాలి హెడ్ మాస్టర్ని గౌరవించాలి ఇలా సెవెరల్ రూల్స్ ఉన్నాయి ఓకే సో ఇలా రూల్స్ తోటి నేను రాజ్యాంగాన్ని పబ్లిష్ చేసి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను చేసిన తర్వాత ఏంటంటే రిమైనింగ్ టీచర్స్ నాతో గొడవకి వచ్చారు ఎందుకు ఈ రాజ్యాంగంలో హెడ్ మాస్టర్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది రిమైనింగ్ టీచర్స్ గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు సో ఇంక మా స్టూడెంట్స్ మమ్మల్ని ఏం కన్సిడర్ చేస్తారు సో మా గురించి కూడా మెన్షన్ చేయండి అని చెప్పి మిగతా టీచర్స్ అందరూ గొడవకు వచ్చారు సో నేనేం చేశానంటే ఇప్పుడు రూల్ రూల్ బుక్ని డివైడ్ చేశాను అనమాట సపోజ్ తెలుగు మాస్టర్ వచ్చాడు అనుకోండి ఆయనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఓకే సో తెలుగు అని చెప్పి ఒక చాప్టర్ పెట్టి దాంట్లో తెలుగు మాస్టర్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చేసాను తర్వాత మ్యాథ్స్ టీచర్ వచ్చాడు అనుకుందాం మ్యాథ్స్ టీచర్కి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఓకే సో వాటిని వాటినన్నింటినీ కూడా నేను మ్యాథ్స్ అని ఒక చాప్టర్ పెట్టి దాంట్లో ఈ మ్యాథ్స్కి సంబంధించిన రూల్స్ అన్నీ అందులో మెన్షన్ చేశాను ఇలా కాకుండా అందరి టీచర్స్కి కామన్గా ఉన్న రూల్స్ ఉంటాయి కదా వాటి అన్నింటినీ అందరి టీచర్స్ అని ఒక చాప్టర్ పెట్టి వాటిలో మెన్షన్ చేశాను సో ఇప్పుడు నా రాజ్యాంగం ఎలా తయారైందో చూడండి సో నేను ఇక్కడ ఏం చేశాను రాజ్యాంగాన్ని కొంచెం చేంజ్ చేశాను ఓకే దట్ ఈ దట్ ఈ నథింగ్ బట్ అమెండ్మెంట్ అనమాట అంటే సవరణ సో నేను ఇప్పుడు నా రాజ్యాంగాన్ని ఏం చేశానంటే సవరించి దాన్ని భాగాల కింద రివైడ్ చేశాను ఓకే ఫస్ట్ భాగంలో ఏంటి అందరు టీచర్లకి సంబంధించిన రూల్స్ ఉంటాయి ఓకే సెకండ్ భాగంలో ఏంటి క్లాస్లో స్టూడెంట్ ఎలా బిహేవ్ చేయాలని రూల్స్ ఉంటాయి థర్డ్ భాగం ఏంటి తెలుగు టీచర్ క్లాస్ జరిగేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలనే రూల్స్ ఫోర్త్ పార్ట్లో మ్యాథ్స్ టీచర్ ఎలా మ్యాథ్స్ టీచర్ క్లాస్ జరిగేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలనే రూల్స్ ఓకే సో ఇలా నేను ఏం చేశానంటే నా రాజ్యాంగాన్ని భాగాల కింద డివైడ్ చేశాను రూల్స్ ఉన్నాయి ఒక కేటగిరీకి చెందిన రూల్స్ అన్నిటినీ కూడా ఒక భాగంలో పెట్టాను ఓకే సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఒక భాగంలో ఒక కేటగిరీకి సంబంధించిన రూల్స్ అన్నిటినీ మెన్షన్ చేశాను అనమాట ఇక్కడతో అయిపోలేదు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు టీచర్స్ మాలో కొంతమంది షుగర్ కంప్లైంట్ ఉందండి డయాబెటిక్ మాకు కూడా స్టూడెంట్స్ చాక్లెట్స్ ఇచ్చేస్తున్నారు సో దానివల్ల మా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని మీరు వద్దనొచ్చు కదా అంటే వాళ్ళు ఇస్తే మేము వద్దనలేకపోతున్నామండి అండి అంటున్నారు సో ఇప్పుడు ఏం చేయాలి నేను స్టూడెంట్స్కి చెప్పాలి డయాబెటిక్ టీచర్స్ ఉంటే వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వద్దు అని మరి స్టూడెంట్స్కి తెలియదు కదా సో నేనేం చేస్తానంటే రూల్ నెంబర్ టూని అమెండ్ చేసి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి రూల్ నెంబర్ సిక్స్ రోజుకో రంగు యూనిఫామ్ వేసుకోవాలి అన్నాను ఏ రోజు ఏ రంగు నేను మెన్షన్ చేయలేదు సో మళ్ళీ స్టూడెంట్ కన్ఫ్యూజన్ వస్తుంది కదా వాళ్ళు వచ్చేంటి మాకు ఇలా ఏ రోజుకి ఏ రో ఏ రంగు చెప్పండి లేదంటే మేము కన్ఫ్యూజ్ అవుతున్నామంటారు సో వాళ్ళ కోసం నేను రూల్ నెంబర్ సిక్స్ని అమెండ్ చేసి దాని దాంట్లో యాడ్ చేస్తానన్నమాట ఏ రోజు ఏ రంగు యూనిఫామ్ వేసుకోవాలని ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా రాజ్యాంగాన్ని రెండవసారి సవరిస్తున్నాను ఓకే సెకండ్ టైం అమెండ్మెంట్ అనమాట ఇక్కడ చూడండి నా రాజ్యాంగంలో రెండవ సవరణ ఇక్కడ నేను ఏమేమి సవరించానంటే రూల్ నెంబర్ టూని అమెండ్ చేసి కొత్తగా దానికి ఒక అడిషనల్ పాయింట్ యాడ్ చేశాను సో ఇది రూల్ నెంబర్ టూనే చేంజ్ చేసి యాడ్ చేసినందువల్ల నేను ఏం చేశానంటే కొత్త రూల్కి రూల్ టూ ఏ అని పేరు పెట్టాను అనమాట ఇది సెకండ్ రూల్కి రిలేటెడ్ కాబట్టి దానికి అడిషనల్ పాయింట్ కాబట్టి రూల్ టూ ఏ అని యాడ్ చేశాను యాడ్ చేసి అక్కడ నేను ఏ పాయింట్ మెన్షన్ చేశాను డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వద్దు అని మెన్షన్ చేశాను కానీ మరి స్టూడెంట్స్కి తెలియదు కదా ఎవరెవరు డయాబెటిక్ పేషెంట్స్ పెద్ద లిస్ట్ ఉంది అది ఓకే చాలా నేమ్స్ ఉన్నాయి సో ఆ నేమ్స్ అన్నింటినీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనుకోండి ఏమవుతుంది మొత్తం నా రాజ్యాంగమే క్లంజీ క్లంజీగా అయిపోతుంది అనమాట సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఆ లిస్ట్ అంతటినీ ఒక పేపర్ మీద రాసి దాన్ని నా రాజ్యాంగం బ్యాక్ సైడ్ అతికిస్తాను ఓకే అతికిచ్చి ఆ లిస్ట్కి ఒక పేరు పెడతాను అనమాట లిస్ట్ నెంబర్ వన్ అని పేరు పెడతాను పేరు పెట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను ఈ రూల్ నెంబర్ టూ ఏ దగ్గర డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వద్ని చెప్పాను కదా పక్కన వివరాలు స్కూల్ రాజ్యాంగం పుస్తకం చివరిలో ఒకటవ లిస్ట్లో ఉన్నాయని చెప్పి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను అనమాట సో అలానే రూల్ నెంబర్ ఫైవ్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ యాడ్ చేశాను అనమాట ఆటలు ఆడకూడదు అన్నానని చెప్పి చెస్ ఇలాంటి ఆటలు ఆడటం కూడా మానేశారు స్టూడెంట్స్ ఓకే లేదంటే కొన్ని గేమ్స్ పీరియడ్స్ కూడా ఆడటం మానేసారు సో వీళ్ళ కోసం కొన్ని ఎక్సెప్షన్స్ యాడ్ చేశాను కొన్ని ఆటలు ఆడవచ్చు అని వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఇక్కడే యాడ్ చేస్తే మొత్తం రాజ్యాంగం అంతా పెద్దదైపోతుంది ప్లస్ అంత లిస్ట్ నా ఆర్డర్ చెడిపోతుందని చెప్పి దాన్ని కూడా ఇంకొక లిస్ట్ తయారు చేసి సెకండ్ అని పేరు పెట్టి చివరిలో పెట్టాను అనమాట నెక్స్ట్ అలాగే యూనిఫామ్ డీటెయిల్స్ ఏమో థర్డ్ లిస్ట్ అని పేరు పెట్టి ఇంకొక చోట పెట్టాను సో ఇదే విధంగా రూల్ నెంబర్ నైన్ రాజ్యాంగం ఐ మీన్ ఆల్ జీబ్రా ఫార్ములాస్ అన్నీ చదవాలని చెప్పాను కదా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏ ఫార్ములాస్ ఉంటాయి ఆ లిస్ట్ అంతా తయారు చేసి దాన్ని కూడా బుక్ షోర్ పెట్టి ఇక్కడ జస్ట్ నాలుగో లిస్ట్లో ఉన్నాయని మెన్షన్ చేశాను సో ఇక్కడి వరకు క్లియర్ అయింది కదా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మనం రాజ్ మన రాజ్యాంగానికి అప్లై చేద్దాం ఓకే సో ఈ భాగాన్ని మనం రాజ్యాంగంలో పార్ట్స్ అంటాం అనమాట అంటే ఒకే కేటగిరీకి చెందిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా లేదంటే ఒకే టాపిక్ గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ఒక భాగంలో పెడతాం ఓకే నెక్స్ట్ ఆర్టికల్స్ రూల్స్ సేమ్ ఓకే ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ రూల్ నెక్స్ట్ లిస్టులు రాసి బుక్ చివరిలో పెట్టాం కదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనవచ్చు సో దీన్ని ఏమంటాం అంటే మనం రాజ్యాంగంలో షెడ్యూల్స్ అంటాం ఓకే ఒక ఎగ్జాంపుల్తో చెప్పు చెప్పుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ భాగం ఏం చెప్తుందంటే మనకి భారత భూభాగాన్ని గురించి చెప్తుంది ఓకే కేంద్రం మరియు భారత భూభాగం గురించి మనం ఫస్ట్ పార్ట్ చెప్తుందనమాట దీంట్లో నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆర్టికల్స్ కూడా ఆ కేంద్రం భారత భూభాగం వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ చూసేవాళ్ళకి డౌట్ వస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ చూసేవాళ్ళకి అసలు ఇండియాలో ఏ స్టేట్స్ ఉన్నాయి అసలు వాటికి సరిహద్దులు ఎక్కడెక్కడ ఉంటాయి అని నేను ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి కదా ఆ డీటెయిల్స్ నేను ఇక్కడే మెన్షన్ చేశాను అనుకోండి ఇంతముందు చెప్పుకున్నట్టు ఏమవుతుంది రాజ్యాంగం బాగా పెద్దది అయిపోతుంది ఆర్డర్ చెడిపోతుంది మొత్తం అంతా పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ అయిపోతుంది సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక పేపర్ మీద రాస్తాను ఓకే ఇన్ని స్టేట్స్ ఉన్నాయి ఫలానా ఫలానా స్టేట్స్ ఉన్నాయి వాటి భౌగోళిక సరిహద్దులు ఎలా ఉన్నాయి అని ఆ రాసిన పేపర్ నేను ఏం చేస్తానంటే షెడ్యూల్ వన్ అని చెప్పి పేరు పెడతాను ఓకే ఆ ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఏముంటాయి నా స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ వాటి భౌగోళిక సరిహద్దు ఈ డీటెయిల్స్ ఎన్నీ ఉంటాయి సో నేను సింపుల్గా ఇక్కడే మెన్షన్ చేస్తాను పార్ట్ వన్లో ఆ భౌగోళిక సరిహద్దులు కావాలంటే మీరు షెడ్యూల్ వన్ని రిఫర్ చేయండి అని అలానే సెకండ్ పార్ట్ ఏమో పౌరసత్వము వీటిలో ఏముంటాయి అంటే ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ సో అండ్ సోన్ ఓకే సో ఇలా అనమాట మీకు అందరికీ అర్థమైందేనా అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మనం ఈ పార్ట్స్ గురించి ఆర్టికల్స్ గురించి షెడ్యూల్స్ గురించి డీటెయిల్గా సెపరేట్ సెపరేట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్